Hello viewers, welcome to Food Tree. Iroju manato crazy recipes fame Madhuri garu unnaru manandri kosam ivala sarikotta recipes tho munduku vachestunnaru. Hello andi. Hi. Ela unnaru? Baagunnanu, meeru ela unnaru? Super fine. Ivala maa viewers andri kosam okay ee recipe chesi chuvinchabothunnaru. మాది సత్తెనపల్లి అండి. ఓకే. మా సత్తెనపల్లిలో ఫేమస్ ఏంటంటే ముంత మసాలాలు. వావ్. ఈవినింగ్ స్నాక్స్ పానీపూరి, ముంత మసాలా, బజ్జీలు చెప్తే నోట్లో నీళ్ళు వస్తున్నాయా? సో ముంత మసాలా చాలా సింపుల్గా ఈజీగా నేను చెప్పినట్లు చేస్తే మీరు ఇంట్లో నెల రోజులు స్టోర్ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో మాకు ఇప్పుడు చేసి చూపించడానికి ఖచ్చితంగా 5 మినిట్స్లో అయిపోయింది. రైట్, అయితే స్టార్ట్ చేద్దాం రెసిపీ. ముంత మసాలా రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్ అండి. మొక్కజొన్న పొత్తులు అంటారు కదా, దాని నుంచి చేస్తారనమాట ఇవి కార్న్ఫ్లేక్స్. అలాగే దొడ్డ అటుకులు, అటుకులు కొంచెం లావుగా ఉండాలి, ఇవి తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దామా? ఎప్పుడు కూడా కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసుకునేటప్పుడు నూనె ఇలా పెట్టిన తర్వాత సెగ తగిలినా కూడా మీరు కార్న్ఫ్లేక్స్ అన్నీ డైరెక్ట్గా వేయద్దండి. ఎందుకంటే అలా వేస్తే అవి పఫీగా పొంగకపోతే గట్టిగా అయిపోయి తినడానికి బాగోదన్నమాట. ఫస్ట్ ఏ రెసిపీ చేసినా కానీ ముందు ఒక దాంతో స్టార్ట్ చేయాలి. వెయ్యం కావాలని చూడండి, పైకి ఇలాగ పఫీగా పొంగాలన్నమాట, అలాగ విచ్చుకోవాలి. అప్పుడే మనకి మసాలా అనేది టేస్టీగా ఉంటుంది. అప్పచ్చిలాగా ఉంటే అంత కరకరలాడవండి, కట్టుకొస్తాయి. మొత్తం కార్న్ఫ్లేక్స్ కూడా ఒకేసారి వేసుకోకూడదు, మన బాండీ వాల్యూమ్ని బట్టి వేసుకోవాలి. అప్పుడే ఆయిల్కి తగ్గట్టుగా ఫ్రై అవుతాయి. చూడండి, మొత్తం కూడా ఒకేసారి ఫ్రై అయినాయి కదా, ఇలాగ అవ్వం కాలని క్లేట్ చేయక్కర్లేదు. వెంటనే తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ని వేరొక బౌల్లో పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం అటుకుల్ని కూడా వేయించుకుందాము. అటుకులకి కూడా సేమ్ ప్రాసెస్ అండి, మనం వేయంగానే పొంగాలి. చూడండి, ఇలాగా ఫ్రై అవ్వగానే వెంటనే తీసేసి ఏదైతే కార్న్ఫ్లేక్స్ వేసుకున్నామో అదే బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదే విధంగా మిగిలిన అటుకుల్ని కూడా వేసేద్దాము. ఇవి చక్కగా పిల్లలకి స్నాక్స్ లాగా ఒక డబ్బాలో పెట్టి కూడా పంపించేసేయచ్చండి. ఎవరన్నా అనుకోకుండా స్పెషల్గా గెస్ట్లు వచ్చారనుకోండి, చిటికెలో తయారు చేసేయచ్చు. అలాగే ఇప్పుడు మనం పల్లీలను కూడా ఫ్రై చేసుకుందామండి. చూసారా, ఇక్కడ నేను ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటే పావు కప్పు మాత్రమే పల్లీలను తీసుకున్నాను. ఈ ఆయిల్లోనే వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకుందాము. పల్లీల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఆడవాళ్ళకి చాలా మంచిదండి పల్లీలు తినటం వల్ల. చూడండి, ఇలాగ గోల్డెన్ కలర్ అవ్వగానే వీటిని తీసేద్దాం. వీటిలోనే యాడ్ చేసుకుందాం ఇవి కూడా. దీంట్లోకి స్పెషల్గా జీడిపప్పులు వేస్తే ఈ ముంత మసాలా టేస్ట్ అదిరిపోతుందండి. ఈ ఆయిల్లోనే జీడిపప్పులు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేసేస్తాం కదా, లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి మీదే జీడిపప్పులు వేయించుకోవచ్చండి. ఎందుకంటే మరీ వేడి ఎక్కువ ఉన్నా కానీ జీడిపప్పులు వేగితే చిరుచేదు అనేవి వస్తాయి. అలా కాకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ అయితే సరిపోతుంది. వీటిని కూడా పల్లీలతో పాటు మనం యాడ్ చేసేసుకుందాం. అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి టాస్ చేసుకుందాం.
చూడండి, ఇలాగ అన్నీ కూడా వాటంతటా అవే మిక్స్ అవుతాయి. నాకు ఆ బౌల్ సరిపోలేదండి తిప్పటానికి, అందుకని తీసుకున్నాను. చక్కగా ఇలాగ మొత్తం కూడా కలుపుకోండి. చూడండి మనం ఎంత చిన్న కప్పు క్వాంటిటీస్ తీసుకున్నాము, ఎంత వాల్యూమ్ వచ్చిందో చూడండి. వీటన్నిటినీ కూడా ఇలాగ ప్లెయిన్గానే మనం ఏదైనా గాలిపోయిన డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా నెల రోజులు తినొచ్చండి. దీంతోనే ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేసుకోవచ్చు అనండి. సో ఈ బౌల్లోకి దీంట్లో నుంచి ఇప్పుడు నేను ఒక 3 మెంబర్స్కి ముంత మసాలా చేస్తున్నాను. ఆ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ని తీసుకుంటున్నాను, అంటే హాఫ్ పార్ట్ తీసుకుంటున్నాను. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అండి, చూడండి ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే అంత బాగుంటుంది మసాలా. నాకైతే ఈ వీడియో చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అలాగే చిన్నపిల్లలు ఉంటే మాత్రం మిర్చి వేయొద్దండి, పిల్లలు లేకపోతే ఒక 2 గ్రీన్ చిల్లీస్ని మాత్రం ఇలాగ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ దాకా ఉప్పును వేసుకుందాం, అంతకన్నా ఎక్కువేం పట్టదండి. అలాగే 1/2 స్పూన్ దాకా కారం వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా పౌడర్ అండి, మనం బయటైనా కొనుక్కోవచ్చు. 1/2 స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ని కూడా వేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ 1 చెక్క నిమ్మకాయని కూడా పిండుకోండి. విత్తనాలు మాత్రం ఎప్పుడూ కూడా నిమ్మకాయవి వేయకూడదండి, చేదు వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు అందరూ గెరిటతో చేస్తారు, అలా చేస్తే అసలు ముంత మసాలా టేస్టే ఉండదు. ఖచ్చితంగా మనం చెయ్యి పెట్టి ఇలాగ ప్రెస్ చేస్తూ కలపాలి, అప్పుడే చాలా బాగుంటుందండి. మొత్తం అంతా కూడా చక్కగా ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చూడండి ఎంత టేస్టీగా మనం స్నాక్స్ తయారు చేసుకోవచ్చో. పెద్దగా హడావిడి పడి అవి ఇవి కలపాల్సిన అవసరం లేదు, ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చక్కగా మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. సో టేస్టీ అయినా ముంత మసాలా రెడీ అయిపోయిందండి. మీకోసం న్యాచురల్ లుక్ కోసం పొట్లం కట్టి మరీ తెచ్చాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి మీరు. ఎలా అనిపిస్తుంది రెసిపీ చూస్తే? నాకు మేకింగ్ అంతా సూపర్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది. దాన్ని టేస్ట్ చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆ బౌల్ నాకు ఇచ్చేసి ఈ పొట్లం మీరు తీసేసుకోండి. థ్యాంక్ యూ. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, స్టూడెంట్ లాగా ఉన్నా. క్రిస్పీగా క్రంచీగా ఆనియన్ అవన్నీ లెమన్ యాడ్ చేశారు కదా, జ్యూసీ జ్యూసీగా సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది. మసాలా చాలా అంటే చాలా బాగా తెలుస్తుంది, ఇంగ్రీడియంట్స్ అన్ని టేస్ట్ చాలా బాగుంది. చిన్నపిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి పర్ఫెక్ట్ స్నాక్ కదా. యా అబ్సల్యూట్లీ. 1 మంత్ స్టోర్ ఉంటుంది. సో ప్రసన్న గారికి నచ్చింది రెసిపీ, మీరు కూడా టేస్ట్ చూడండి. బాగుంది కదా, చాలా బాగుంది. ఈ రెసిపీని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు, చాలా అంటే చాలా బాగా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా జ్యూసీగా ఉంది రెసిపీ. ముంత మసాలా రెసిపీ హైలైట్ అయిపోతుంది మీ గెస్ట్లకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.